అందరికి చాలా మంది ఉన్నారు. నేను ఐటీ గురించి మాట్లాడితే చాలా ఎగతాళి చేశారు, అవునా కాదా? ఈరోజు ఎగతాళి చూస్తున్న వాళ్ళు నోర్లే పడిపోయినాయి, అవునా కాదా? ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని అడిగారు, అవునా కాదా? ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే భార్య భర్త ఎవరు ఉండలేరు. అంటే ప్రతి ఒక్క విషయంలో ఒక దూరదృష్టితో ఆలోచించాం, పేదవాళ్ళ సంక్షేమం కోసం పనిచేశాం, వెనుకబడిన వర్గాలకు పైకి తేవాలని కంకణం కట్టుకొని పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వెనుకబడిన వర్గాలు రాజ్యాధికారంలో భాగం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, షెడ్యూల్ కులాలకు తెగలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, మామూలు రైతు పిల్లలకి, రైతు కూలీల పిల్లలకి ఐటీ ఆయుధాన్ని మీ చేతికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంతోనే ఈరోజు ప్రపంచం మొత్తం మన పిల్లలంతా కూడా బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు, అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా పోటీ పడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఈ పాపను చూశారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉందో మీరు ఒక్కసారి చూడండి. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అందుకని మళ్ళీ ఒకసారి ఖమ్మంలో అన్ని విషయాలు మాట్లాడుకుందాం, మీరు కూడా రండి. ప్రతి ఒక్క ఊర్లో తెలంగాణ గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ విగ్రహం ఉండాలి. అలాంటి శక్తివంతమైన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం అందరం ముందుకు పోవాలని మరొక్కసారి కోరుతూ అందరికీ నమస్కారాలు. జై హింద్.